हेलो फ्रेंड्स, वेलकम टू ईनाटि महिला व्लॉग्स। वीडियो वच्चेसी ओक स्पेशल रेसिपी तो मी मुंदुकैते वच्चेसानंडि। एवरैते उपवासालु उंटारो, ओंटि पొద్దులు उंटारो, वाळ्ळ कोसमैते ई रेसिपी चाला यूस्फुल अंडि। మరీ ఉపవాసాలు ఉన్న రోజుల్లో సరైన ఆహారం తీసుకోకుండా ఆరోగ్యం అనేది కొంచెం ఇబ్బందులు పాలవుతుంది. అదే ఈ రెసిపీ తీసుకుంటాం వల్ల అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసేలో చూసేద్దాం. రండి, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా అయితే మనము ఈ రెసిపీకి ది మెయిన్ ఇంగ్రీడియంట్ రెడ్ పేస్ట్ని అయితే పట్టుకోవాలండి. వాటి కోసం కొన్ని జీడిపప్పు పలుకులు, 5 ఎండుమిర్చిని గంటసేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. మన కర్రీకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ పన్నీర్ని అయితే ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోవాలండి. ఫ్రెష్ పన్నీర్ నేనైతే 1/4 కిలో తీసుకున్నాను. తరువాత ముందుగా మనం జీడిపప్పు ఎండుమిర్చి నానబెట్టుకున్నాం కదండి, వాటితో పాటు ఒక 4 టమాటాలు కలిపి మెత్తగా పేస్ట్గా పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడి, కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత 4 ఉల్లిపాయలు మీడియం సైజువి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అనేవి చాలా చిన్నగా కట్ చేసుకోండి, లేదా మిక్సీ వేసుకున్నా పర్లేదు పేస్ట్గా. ఇప్పుడు మనం కూర తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనము స్టవ్ మీద వంట పాత్రని అయితే పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని దానికి తోడు నేను కొంచెం నెయ్యిని అయితే వేస్తున్నానండి. దీని ద్వారా కూర అనేది సువాసన ఇంకొద్దిగా పెరుగుతుంది, దానికి తోడు కూర కూడా రుచి ఇంకా బాగుంటుంది. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలను అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయ, కరివేపాకు వేసుకుని వీటిని మగ్గనివ్వాలి బాగా, ఎందుకంటే మనం చిన్న చిన్న ముక్కలను కోసుకున్నాం కదా. ఉడకటం కోసం త్వరగా కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటే త్వరగా ఉడుకుతాయి. ఈ ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్లో రావాలండి వేగిన తర్వాత. వాటిలోకి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన ఉల్లిపాయలతో బాగా కలపాలండి. మనం కూర చేసేటప్పుడు మీడియం ఒత్తిడిలో పెట్టినట్టయితే కూర అనేది మాడదు కూడా. దీని ద్వారా కూర అయితే బాగా ఉడుకుతుంది, బాగా వేగుతాయి కూడా. చూసారా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మిశ్రమం అంతా కూడా చాలా గోల్డెన్ బ్రౌన్లో వేగిపోయాయండి. ఇప్పుడైతే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని అయితే వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసి తిప్పుకున్న తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండండి, అయిగుండండి, కనిపిస్తున్నాయా బబుల్స్? టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఇవి చిమ్మి మన చేతుల మీద అయితే పడే ప్రమాదం అయితే ఉంటుందండి. అందుకే నేను వంట పాత్ర కూడా లోతైన వంట పాత్ర అయితే తీసుకున్నాను. మీరు కూడా లోతైన వంట పాత్ర తీసుకోండి. దీనివల్ల ఈ బబుల్స్ చిమ్మినా కూడా కూర మనకి ప్రమాదం అనేది జరగకుండా ఉంటుంది. టమాటా పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు అయితే ఉంచండి, మధ్యలో తిప్పుతూ ఉండండి. చూసారా, నూనె అయితే అలా రిలీజ్ అవుతుందో. మనకి టమాటా పేస్ట్ మొత్తం మిశ్రమం కూడా బాగా ఉడికిందని అర్థం. ఇప్పుడైతే గరం మసాలా పొడి, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని బాగా కలియపెట్టుకోవాలండి. కూరనైతే బాగా కలియపెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ సిమ్లో ఉంచండి. 10 నిమిషాలు సిమ్లో ఉంచిన తర్వాత చూసారా ఎలా చిక్కగా ముద్దగా తయారైందో పేస్ట్. నూనె కూడా రిలీజ్ అవుతుందండి, అంటే దీని అర్థం కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీటిలోకి మనం ఆలస్యం చేయకుండా ముందుగా తయారు చేసి పెట్టుకున్న మన పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, రెడీ చేసి పెట్టుకున్నాం, వాటిని అయితే వేసుకుని కలియపెట్టుకోవాలండి. అయితే చాలామంది కూడా ఈ పన్నీర్ ముక్కల్ని ముందుగా నూనెలో వేపటం లేదా బట్టర్లో వేపటం లాంటివి చేస్తారు. ఈ వేపటం వలన పన్నీర్ ముక్కల్లోకి మన మసాలా మిశ్రమం అనేది పట్టదండి, చప్ప చప్పగా ఉంటాయి. నేనైతే పన్నీర్ ముక్కల్ని అలాగే వేసేమనైతే చెప్తాను. కూరలోకైతే కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకుని కర్రీని అయితే సిమ్లో పెట్టుకుండండి. ఫ్రెష్ క్రీమ్ అయితే వేయండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే కనుక మన పెరుగు ఉంటుంది కదా, బాగా క్రీమ్ లాగా చేయండి. ముక్కలు ముక్కలుగా ఉండకూడదు, ఉంటే కనుక కూర అంతా కూడా ఇలాగా పెరుగు తునకలు అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సిమ్లోనే ఉంచండి ఈ ప్రాసెస్ అంతా కూడా, కూర సిమ్లోనే జరగనివ్వండి. లాస్ట్లో 3-4 పచ్చిమిరకాయ చీలికలను అయితే వేయండి, దీనివలన కూర ఘాటుదనం అనేది ఇంకా బాగుంటుంది. కూరలు అనేది సిమ్లో వండితేనే రుచి అనేది బాగా ఉంటుందండి. మనం హై ఒత్తిళ్ళు వేసేసి ఉండటం వలన ఏమవుతుందంటే కూరకి రావాల్సిన రుచి కూడా రాకుండా పోతుంది.
మనం హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కూడా అడిగి చూడండి చెఫ్స్ని, ఎవరైనా కూడా కూరల్ని సిమ్లోనే పెట్టి వండుతారు, లేదు మీడియం ఫ్లేమ్లో. తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత చూసారు ఆయిల్ అయితే ఎలా రిలీజ్ అవుతుందో, అంతేనండి. చాలా క్విక్గా త్వరగా రెడీ అయిపోయే ఈజీ రెసిపీ అండి ఇది, ఎవరైనా వండుకోవచ్చు. ఈ ఉపవాస కాలాల్లో చాలా అద్భుతమైన ఈ వంటకం అండి. ఈ పన్నీర్ అనేది చాలా ఆరోగ్యదాయకం కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.